సార్ నేమంట నేమంట నేమంటున్నా సార్ నేను ఇప్పుడు అన్నవరం కూడా చాలా బాగా చెప్పినారు నేను కాదనట్లే దానిలో కూడా ఎక్కిపిస్తున్నా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా రైతు వేదికల ద్వారా ఏ రైతును చైతన్యం చేసినారు ఏ 5000 ఎకరాలకు ఏయో లేడు ఏడి అందుబాటులో ఉండడు కేవలం నేను ఒకటే ఏంటంటే రైతులను కేవలం ఏంటంటే ఓట్ బ్యాంక్ గా వినియోగించుకోవడానికి కోసానికి పించిన్ గాని ఇంతకుముందు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు సిగ్గుపడాలా అందర్ రైతులందరి విలుపిచి నేను మహత్తరమైన కార్యక్రమం తీసుకుంటున్నా రైతులందరికీ ఉచిత ఎరువులు ఇస్తా దీని చూసి దేశమే దిమ్మరపోతది అంటేనంటే నిజంగా రైతులు దిమ్మరపోయినారు నేను అంటున్నా సార్ ఏదైతే ఒకటి ఒకటి మాత్రమే ఏంటంటేనంటే ప్రతి రైతుకు కూడా ఏ విధంగానైనా చనిపోయిన తర్వాత రైతులు రైతు కూలీలైనా సరే రైతులైనా సరే చనిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు ఎగ్రిసరీ అయ్యాలా రైతులు చర్చించుకోవడానికి ఏదైతే రైతు వేదికలు ఉన్నాయో ఇప్పుడు అంత ముందు రైతు వేదికలు కొత్త పెట్టినారండి రైతు వేదికల పేరుతో డబ్బును వృధా చేస్తున్నారు తప్ప 550 కోట్లు 500 ఈ 150 కోట్లు ఇప్పుడు ఇప్పుడు ఈ దశాబ్దోత్సవాలతోని ఇప్పుడు తర్వాత పిల్లల్ని ఇప్పుడు ఏంటంటే ఊర్లల్లో మీకు ఒక విషయం మీ దృష్టికి రావాలని చెప్తున్నా గ్రామీణ ప్రాంతంలో మొత్తం కూడా ఒడ్లు కల్లాలు ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి 20 రోజులు వస్తుంది తుకాలు పోసుకునే టైంలో కల్లాలు ఉన్నాయి ఏ రైతుని తర్వాత చైతన్యం చేసి ఏ ఆఫీసర్ ఈ రోజు తర్వాత వాళ్ళకి రైతులకు ఉత్తేజపరిచిన తర్వాత మేమున్నామన్న భరోసా ఇచ్చినారు అందుకోసానికి రైతులు చాలా దీన వ్యవస్థలో ఉన్నారు పంటలు వండించుకొని ఇప్పుడు చెరుకు రైతుల తర్వాత మొత్తం నట్టేట్ల మునిపోయినారు ఇప్పుడు చెరుకు పెట్టే పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతంలో కోతులు వస్తున్నాయి కోతుల బెడద ఉంది కూరగాయలు వండించని పరిస్థితి ఉంది ఈ రోజు తర్వాత ఉరి వేసుకోవాలంటేనంటే ఉరిలాగా అయిపోయింది అసలు వీళ్ళేందంటేనంటే కేవలం తర్వాత చెప్పడానికి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు తర్వాత పెద్ద పెద్ద మాటలతో మభ్య పెడుతున్నారు మేము ఈ ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంతం ఈ రోజు రైతు రాజ్యంగా ఏర్పాటు చేస్తాం ఇక్కడ పోయినప్పుడు నిన్న ఏదో నేను చూసిన తర్వాత చూసినప్పుడు ఏం నచ్చింది కేటీఆర్ గారు పోయి మైబునార్లు ఏం చెప్తున్నారు పచ్చని పొలాలు తర్వాత ఇరిగేషన్ తో కూడుకున్న పొలాలు మన భారతదేశంలోనే మనం మొట్టమొదటిగా ఉంటున్నాం ఎవడండి ఈ రోజు ఇరిగేషన్ కి ఏంటంటే కాలుష్యానికి రైతులు భూమి ఇచ్చినారు ఈ రోజు త్రిబుల రోడ్లకు రైతులు భూమి ఇచ్చినారు ఎవడిచ్చినారండి వాళ్ళ రైతులను వంచించి వాళ్ళ రైతుల భూములలోకి వెళ్ళిపోయినాయి ఇయాల ఒక ముఖ్యమైన అధికారి సీఎంఓ ఆఫీసులో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ భూములను కాపాడుకోవడానికి రైతులను వేలాది మంది రైతులను పొట్టగొట్టిన తర్వాత అది వాస్తవం కాదా వాళ్ళ కేవలం కేటీఆర్ గోల్ఫ్ కోర్టు కాపాడడం కోసానికి త్రిబులార్ రైతుల భూములు తీసుకున్న వాస్తవం కదా ఇట్లాంటి వాటిని కూడా రైతు వేదికల వద్ద చర్చించి రైతులకు మేమున్నామనే భరోసా ఇవ్వాలా రైతులకైతే పంట వండించుకున్న రైతులు ఉన్నారో మీకు గిట్టుబాటు ధర ఇస్తాం మీకు రైతులు ఏదైతే మన మద్దతు ధర ఇస్తాం తర్వాత రైస్ మిల్లర్లకు మేము చేరుస్తామనేది ఇవ్వాలా ఒక క్వింటాల్ కి 40 కిలోలకి 40 రూపాయలు వసూలు చేసుకొని ఈ రోజు వాళ్ళ కోఆపరేట్ చైర్మన్లు ఈ రోజు వాళ్ళకున్న టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ రైస్ మిల్లర్లకు తర్వాత ప్రతి తాలూకాలో ఈరోజు ఒక 10-15 రైస్ మిల్ కొత్త టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వేసుకున్నారు వాళ్ళకి ఇచ్చేస్తే ఒడ్లు తీసుకొని నెల తెల్లారనుకుంటున్నారు ఒడ్లు ఓడి ఎవరు ఏ ఖాతాల్లో పడట్లే డైరెక్ట్ తర్వాత ఈ రైతుల పరిస్థితులు దీన వ్యవస్థలు ఉన్నది ఏ ఎమ్మెల్యే ముఖం పెట్టుకొని వస్తాడు ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు తిరిగి ఈరోజు దశాబ్దాల పేరుతో రైతుల మోసం చేస్తే రైతు బిడ్డల మోసం చేశాను ఆ రైతు బిడ్డలు చదువుకున్న హాస్టల్లో తిండి లేక చేస్తున్నారు తర్వాత నేనేమంటున్నా అంటే రైతు వేదికలు అనేది మేము రైతుల కోసానికి నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే ఆహ్వానిస్తాం ఆ రైతు వేదికల షెడ్ వేసి అక్కడ బండలు వరిచి కింద కూర్చోండి మేము నహాబ్గిరి చేస్తామంటే చూస్తూ ఊరుకోరు రైతులు చెరుకు రైతులు మర్చిపోయారు తెలంగాణ ప్రాంతంలో పత్తి రైతులు ఈ రోజు తర్వాత నానా ఘోషపడుతున్న తర్వాత కూరగాయలు వండించుకున్న వాళ్ళు నానా ఘోషపడుతున్నారు ఎర్ర జొన్నలు వండించుకుంటూ ఉన్నారు తర్వాత అన్ని ఉద్యమాలు చేసి రోడ్ల మీద వచ్చి మా పంటలు కొనండి మా పంటలు కొనండి అని మనం ఎండల్లో కూర్చొని ఈ రోజు తర్వాత ఉద్యమాలు చేస్తుంటే సిగ్గు లేకుండా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు అందరు కూడా కలెక్టర్ కానీ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు కానీ బ్యూరోక్రాట్స్ కానీ చేతులు చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప ఈరోజు మెదక్ జిల్లాకు వచ్చినట్టయితే 2500 కోట్లు రైస్ మిల్లర్స్ బాకీ ఉన్నారండి ఈరోజు వాళ్ళ ముందు బాకీ గురించి పట్టించుకుంటున్నారు ఒడ్లు కనీసం తర్వాత ఏ విధంగా అవుతాయి రైస్ మిల్లర్కు తర్వాత ఒక ఎమ్మెల్యే రివ్యూ పెట్టలేడు ఒక కలెక్టర్ రివ్యూ పెట్టలే కనీసం తర్వాత సుతిలికి కాంట్రాక్టరు లారీలకు కాంట్రాక్టు తర్వాత వీళ్ళు వేసే విధానానికి కాంట్రాక్టు ఒక రైతు కళ్ళం దగ్గర కనీసం ఒక టెంట్ వేసి గ్లాస్ మంచిలు ఇచ్చిన పాప అనవ్వలేరు అందుకోసానికి వీళ్ళ రైతుల గురించి చెప్పేది కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏమాత్రం తెలంగాణ పౌరుషం అంటే తెలంగాణ రక్తం అంటే వీళ్ళకు
రైతుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు పెద్ద పెద్ద ఉమ్మడి ఉపన్యాసాలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతుల మధ్య సిచ్చు పెట్టి రైతులను తాగుబోతులు చేసి కొంతమంది తర్వాత ఇచ్చి ఎంతో మంది రైతులు దీన వ్యవస్థల్లో మందు దాగి తర్వాత యాక్సిడెంట్ల అయి చనిపోతుంటే గుండె తరుక్కుపోతుందండి ఈ రోజు పిల్లలు తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఒక్కొక్క రైతు ఆలోచించే విధానం చూస్తుంటే బాధేస్తుంది వాళ్ళ పంటలు వండి వీళ్ళ కళ్ళల్లో ఉండి తర్వాత ఉంటే 22 మాసాలుగా వస్తుందండి మొరి వండిన తర్వాత పంట అమ్ముకోవడానికి 2 మాసాలు వస్తుంది మనందరూ కూడా దలారులు కేవలం టిఆర్ఎస్ సంబంధించిన దలారులియల ఊళ్ళల్లో తిరిగి కనీసం 1700 కి 2300 ఏమో గవర్నమెంట్ చెప్తే 1700 కు గుత్తాలేక కొనుకొని పోతున్నారు ఇదా రైతు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకునే సిగ్గుండాల ఎమ్మెల్యేలకు గాని ఎంపీలకు గాని ఇది వస్తారట